Hi friends, welcome to our channel. This video is a small topic that I am going to talk about. This video is a small topic that I am going to talk about. Today, we will learn some meanings in every video. And we will learn some sentences. But what is the specialty? Now, if you are a school kid, what do you do? What do you do in the morning? Tell me in Hindi, tell me in 4 words. అలా అని చెప్తాం కదా, అలా అని అడిగినప్పుడు అతను ఎలా చెప్పాలి, అతను ఏం చేయాలి, ఎలా చెప్పాలి అనేది చిన్న చిన్న పదాలను ఉపయోగించుకొని మనం సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చరికి కొన్ని శబ్దాలు తెలుసుకుందాం. సీక్. సీక్ అంటే ఏంటి? నేర్చుకొను, నేర్చుకొను. సాత్, ఏడు. ఇది తెలియదు అని కాదు, ఇందులో వచ్చే నేను ఉపయోగించే పదాలలో ఈ వర్డ్స్ కూడా సెంటెన్స్ లో ఈ వర్డ్స్ కూడా వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఉట్, లేచు లేదా నిద్ర లేచు, అలా సందర్భాన్ని బట్టి. ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన. నెక్స్ట్ వన్ తక్. తక్, తక్ అంటే వరకు, వరకు. నెక్స్ట్ స్నాన్, స్నాన్. స్నానము, స్నానము. నెక్స్ట్ నౌ, తొమ్మిది. నౌ, తొమ్మిది. చే, చే. ఆరు, బజే. గంటలకు, మై చే బజే ఉంటాను, నేను 6 గంటలకు లేస్తాను అట్లా. గంటలకు. శుభ, శుభ. ఉదయము, శుభ ఉదయము. శ్యామ్, సాయంత్రము, సాయంత్రము. ముహ్, ముహ్. ముఖము, ముఖము. నెక్స్ట్ ఉస్కే బాద్, ఉస్కే బాద్. ఉస్కే బాద్ అంటే అటు తర్వాత లేదా దాని తర్వాత, అటు తర్వాత. వగైరా, వగైరా. వగైరా అంటే వగైరా మొదలగునవి అట్లా. వగైరా మొదలగునవి, వగైరా మొదలగునవి. ఇప్పుడు మనం సెంటెన్సెస్ లోకి వచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏంటి టాపిక్ ఏంటి? ఇప్పుడు ఒకళ్ళని మనం, ఒక బాబుని, స్కూల్ పిల్లవాడిని మనము, నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏం చేస్తావు, ఎలా చేస్తావు, అవి ఒక్కసారి హిందీలో చెప్పమని చెప్తాం. అసలు ఏం చెప్తారు? జనరల్ గా మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చెప్తారు? నేను పొద్దున్నే 5:30కి లేస్తాను, లేదా నేను పొద్దున్నే 6 గంటలకు లేస్తాను. లేచి ఏం చేస్తాను? వాష్రూమ్స్కి వెళ్ళొస్తాను, కాళ్ళు మొహం కడుక్కుంటాను, తర్వాత చల్లనీళ్ళతోటి స్నానం చేస్తాను, దేవుడికి దండం పెట్టుకుంటాను, వేడి పాలు తాగుతాను, చదువుకుంటాను, మరలా టిఫిన్ చేస్తాను, మరలా స్కూల్కి వెళ్తాను. స్కూల్లో కూడా పలానా పలానా సబ్జెక్టులు చదువుకుంటాను. స్కూల్లో కూడా మధ్యాహ్నం లంచ్ చేస్తాను, లేదా అదంతా చెప్పకపోయినా మళ్ళీ మనం స్కూల్ నుంచి సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత మరలా కాళ్ళు మొహము కడుక్కుంటాను, టీ తాగుతాను, మైదానంలోకి వెళ్ళి ఆడుకుంటాను. నెక్స్ట్ అలాగే సాయంత్రం 7 గంటలకల్లా భోంచేస్తాను, 9 గంటలకల్లా పడుకుంటాను. జస్ట్ సింపుల్ గా ఇదే సెంటెన్సెస్ మనం హిందీలో తెలుసుకుందాం. ఫస్ట్ మామూలుగా మై శుభ, శుభ. శుభ అంటే ఏంటి? ఉదయం. చే బజే, చే బజే. ఉత్తాహు, ఇక్కడ అబ్బాయిని అన్నాం కాబట్టి అన్ని పుంలింగ ఏకవచనము అండ్ సింగులర్, ఏకవచనం అంటే సింగులర్, పుంలింగ ఏకవచనం కాబట్టి ఇక్కడ తానే ఉపయోగిస్తున్నాము. హాత్ మై చే బజే ఉడతాహు, హాత్ ముఖ్ దోతాహు, హాత్ ముఖ్ దోతాహు. నెక్స్ట్
टंडे पानीसे लेदा गरम पानीसे मीरु एला चेप्पदलुचुकुंटे अलागा टंडे पानीसे स्नान करता हूँ टंडे पानी से स्नान करता हूँ अंटे चर्नीटी तोटी स्नानं चेस्तानु प्रार्थना करता हूँ अंटे इवन्नी सिंपल सेंटेंसेस अन्नमाट ईजीगा चेप्पगलुगुतां अन्नमाट मनं रोजू मात्लाडुकुंडेवे ईजीगा चेप्पगलुगुतां प्रार्थना करता हूँ नेक्स्ट प्रार्थन चेसिन तर्वात एं चेप्तुन्नामु गरम दूध पीता हूँ गरम दूध पीता हूँ नेक्स्ट वन तेलुगु का पाठ पढ़ता हूँ लेदा हिंदी का पाठ पढ़ता हूँ तेलुगु का पाठ पढ़ता हूँ लेदा हिंदी का अंग्रेजी का तेलुगु का पाठ पढ़ता हूँ नौ बजे भोजन करता हूँ नौ बजे भोजन करता हूँ और स्कूल जाता हूँ और स्कूल जाता हूँ इकड़ एलागा नेनु अने दी चपड़ान माटा अंदके अन्नीटिके और स्कूल जाता हूँ मै अने दे उपयोगिस्तुन्नामु अन्नमाट नेक्स्ट अलागे स्कूल में तेलुगु हिंदी गणित वगैरह सीखता हूँ स्कूल में तेलुगु हिंदी नेक्स्ट गणित अंग्रेजी अला गणित वगैरह वगैरह अंटे वगैरह मोदलगनवि अनि वगैरह सीखता हूँ सीखता हूँ सुबह अंटे उदयम दस बजे से दस अंटे टेन दस बजे से पद गंटल नुंडी शाम को इकड़ कूडा प्रत्ययालु उपयोगिस्तुन्नाम से अलागे को का इवन्नी शाम को चार बजे तक चार अंटे नालुगु चार बजे तक तक अंटे वरकु स्कूल में पढ़ता हूँ स्कूल में पढ़ता हूँ नेक्स्ट उदय पद गंटल नुंची सायंत्रं नालुगु गंटल दाका स्कूल लो उंटानु उसके बाद घर आता हूँ उसके बाद घर आता हूँ అంటే దాని తర్వాత ఇంటికి వస్తాను ఇంటికి వచ్చి ఏం చేస్తాను మళ్ళా కాళ్ళు చేతులు కడుక్కుంటాను హాత్ ముహ్ కాళ్ళు ముహం మళ్ళీ కడుక్కుంటామట హాత్ ముహ్ దోతాహు దోతా అంటే ఏంటి కడుగుట దోతాహు హాత్ ముహ్ దోతాహు కొన్ని పదాలకి నేను చెప్పడం లేదు మీనింగ్స్ శబ్దాలు అంటే ఆల్రెడీ వచ్చిన వర్డ్స్ కి కొన్నిటికి మరలా చెప్పట్లేదు అన్నమాట దోతాహు చాయ్ పీతాహు కళ్ళు ముఖం కడుక్కొని ఏం చేస్తాను టీ తాగుతాను చాయ్ పీతాహు తేనీరు తాగుతాను టీ తాగుతాను లేదా దూద్ పీతాహు అట్లా ఔర్ నెక్స్ట్ ఔర్ మైదాన్ మే 6 బజే తక్ కేల్తాహు ఇక్కడ పులి స్టాప్ పెట్టొచ్చు లేదా చాయ్ పీతాహు ఆ లేదా ఉస్కే బాద్ తర్వాత దాన్ తర్వాత అట్లైనా చెప్పొచ్చు ఇక్కడ మనం ఇది పులి స్టాప్ తీసేసినట్టే చాయ్ పీతాహు ఔర్ మైదాన్ మే छे बजे तक आर गंटल वरकु खेलता हूँ छे बजे तक खेलता हूँ मैदान में अंटे मैदान में आर गंटल वरकु आड़कुंटान शाम को 7 बजे भोजन करता हूँ अंटे सायंत्रमु पेंदन आड़े अन्नमाट तोंदरगा तिंटान शाम को 7 बजे भोजन करता हूँ नेक्स्ट ठीक 9 बजे सोता हूँ अंत बानंदगा अयिपोयिंदि ठीक 9 बजे 9 अंटे 9 गंटलकु 9 बजे सोता हूँ
రాత్రికి 9 గంటల కల్లా నేను నిద్రపోతాను అంతే టోటల్ గా మనకి ఇక్కడ ఒక రోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఒక అబ్బాయి చేసే పనులు ఒక స్కూల్ పిల్లవాడు చేసే పనులు ఇలాగా ఉంటాయి అన్నమాట అలాగే మనం కూడా చేసే పనులు ఇలాగే ఉంటే కొన్ని దీంట్లో మార్చుకుంటా మనం చెప్పుకోవచ్చు ఇలాగా మనం నేర్పించినట్లయితే పిల్లలు హిందీలో మాట్లాడటానికి కూడా చాలా ఈజీగా వస్తుంది చాలా సింపుల్ గా మనం కొన్ని పదాలు ఈ శబ్దాలు ప్రతి లెసన్ లో నేను చెప్పే ప్రతి వీడియోలో కూడా ఈ కీవర్డ్స్ మాత్రం చదవడం అనేది మిస్ అవ్వకుండా చదివినట్లయితే ఖచ్చితంగా మీకు ఇలాగా మాట్లాడటం అనేది వస్తుంది సెంటెన్స్ తప్పు పోకుండా రాయగలుగుతారు చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి థాంక్యూ ఫర్ వాచింగ్